బీఆర్ఎస్ అధినేత తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ అయిన కవితకు మరో షాక్ తగిలింది. కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్పై ఢిల్లీలో రౌసవెన్యూ కోర్టు సంచలన తీర్పు వెలువరిస్తూ మధ్యంతర బెయిల్ పిటిషన్ను తిరస్కరించింది. కవితకు బెయిల్ ఇవ్వొద్దని కోర్టును కోరిన ఈడీ బెయిల్ ఇస్తే సాక్ష్యాలను ప్రభావితం చేస్తారంటూ వాదనలు వినిపించింది. కవిత మార్చి 26 నుంచి తీహార్ జైల్లో ఉన్నారు. కుమారుడి పరీక్షల కారణంగా కవితకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని ఒక పిటిషన్, ఈడీ కస్టడీ ముగియడంతో రెగ్యులర్ బెయిల్ ఇవ్వాలని 2 పిటిషన్పై న్యాయస్థానం విచారించింది. కవిత కొడుక్కి పరీక్షలున్నాయని అందుకే బెయిల్ మంజూరు చేయాలని కోరారు కవిత తరపు న్యాయవాది అభిషేక్ సింఘ్వి. ఈడీ తరపు న్యాయవాది తన వాదనల్లో ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత ప్రధాన సూత్రధారిగా పేర్కొన్నారు. అవినీతి కార్యకలాపాల్లో ఉన్న మహిళకు బెయిల్ ఇవ్వకూడదని వాదించారు. ఒకవేళ బెయిల్ ఇస్తే ఆధారాలు సాక్ష్యాలను ప్రభావితం చేస్తారని కోర్టుకు వివరించారు. లిక్కర్ స్కామ్ను ప్లాన్ చేసిందే కవిత అని ఫోన్ డేటా మొత్తాన్ని డిలీట్ చేశారని ఆరోపించారు. గతంలో విచారించిన సమయంలో మొత్తం 10 ఫోన్లను కవిత ఇచ్చారని, కానీ అవి మొత్తం ఫార్మాట్ చేసినవినని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. నోటీసులు ఇచ్చిన తర్వాత 4 ఫోన్లను ఫార్మాట్ చేశారని కోర్టుకు నివేదించారు. కవిత రెగ్యులర్ బెయిల్పై వాదనలను న్యాయస్థానం 20 ఏప్రిల్కి వాయిదా వేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి.